వారు పరమ భజించి కూడా సుమారుగా 70 ఏళ్ల పైన అయిపోతూ ఉండే ఇంత కాలం తర్వాత కూడా ఇప్పటికి ఇంకా ఆ వాళ్ళ గురించి మనం సభలు జరుపుకోవాలి ఉన్న పద్యాల గురించి నాలుగు మాటలు మాట్లాడుకోవాలి ఈ మాట నేను చాలా బాధతో అంటున్నాను అనమాచార్య 33000 కీర్తనలు రాశారట ఆ మహానుభావుడు ఇవన్నీ ఉండాలని ఆయనకి ఎవరి వారిని రాయిరా ఒక కీర్తన సారు ఒక కాపాడగా దక్కిరి భాండాగారంలో ఉండని అని అడే ఇన్ని రాశిన పెద్ద మనిషి ఒక కీర్తన సారు నన్ను కాపాడటానికి మిగిలిన భాండాగారంలో ఉండని నాకేం బాధ లేదు వీళ్ళు 33000 మనకి దొరికినవి దొరికిన దాంట్లో మనం అచ్చు వేసినవి వేసిన వాడికి మనం రాగాలు కట్టించినవి చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ అది ఇంకా 2000 దాటలేదు సుమారుగా నాకు తెలిసిన సమాచారం పోనీ అయితే ఇంకో 500 వేసుకోండి ఎందుకంటే చాలా తక్కువ మరి 33000 దొరుకుంటే అని అనమాచార్య విషయంలో మనం ఎలా బాధపడతామో కొబ్బరి కవుల విషయంలో కూడా అలాగే బాధపడాలి ఇలాంటి వాడు ఉంటే బాగుంది అనిపిస్తుంది కొడుకులు అవుతారని నమ్మకం లేదు అబ్బాయి వాళ్ళు ఆస్తిలో పంచుకుంటారు అనుమానం అని పైగా మిగిలిన నవదానంతో పోల్చి నాన్న వారు సంపాదించారు మీరే సంపాదించారని అంటారు ఖచ్చితంగా ఈ ఖాయమే అందులో అనుమానం కానీ మనవడు ఉన్నాడు వాడు మళ్ళీ మన పార్టీ తాత పార్టీ మనవడు ఇప్పుడు అందుకే ఇటువంటి మనవడు అక్కడ ఉంటే మాలాంటి వాళ్ళ బతుకులన్నీ బాగుంటాయండి ఖచ్చితంగా మీరు ఎవరితో మాట్లాడుకో సరదాగా చెప్పిన పద్యాలు ఎవరి మీద కోపం వచ్చో పద్యం చెప్తాం అది ఆయనకి చెప్తాం మీకందరికీ చెప్పం కానీ ఓ డైరీలో రాస్తాను నా పద్యాలు రాశాను ఇంకా 300 బయలు రాస్తే 10000 ఉంది ఈ రోజు ఏ పద్యం ఎవరి గురించి రాశాం తెలియజేసి సందర్భం సహితంగా అది మంచి అయినా సరే చెడ్డ అయినా సరే నా సొంత జీవితం గురించిన పద్యం అయినా సరే ఉంటుంది ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది అచ్చు కాకపోవచ్చు కొబ్బరపు గౌరు ఎందులో మాకంటే తక్కువ వాళ్ళంటే ఇందులోనే వాళ్ళు చెప్పిన ప్రతి పద్యాలు అన్నింటినీ ఎప్పటికప్పుడు వాళ్ళు రాసేసి ఉంటే కాస్త అవకాశం చిక్కించుకునేదా ఎవడో ఒకరిని పిలిచి కాస్త రాయించేసి ఉంటే 300000 పద్యాలు మనకి దక్కుండి ఎవరు వచ్చి వేశారు తర్వాత విషయం ఎంత అపూర్వమైనటువంటి కవిత్వాన్ని మనం కోల్పోయినామో కదా కవిత్వం లేని జీవితం ఒక జీవితమేనా అసలు కవిత్వం ఇవాళ ఎంత ఆశ్వాసం ఇస్తుంది వాళ్ళు దైవ సంకల్పం కావ్యంలో ఒక చిత్రమైన ఘట్టం చెబుతారు వాళ్ళకి భయంకరమైన జ్వరం వచ్చింది తీవ్ర విషజ్వరం అసలు అంత జ్వరం వచ్చినప్పుడు ఎవడు పద్యాలు చెప్పలేడు పడుకోవడం తప్ప వచ్చింది ఏదో వచ్చింది కాసేపు అమ్మవారిని ప్రార్థన చేసుకుందాం అనుకోండి నిజానికి ఆసుపత్రిలో పడటం ఉంది అది ఒక రకమైన అదృష్టం అస్తమానం పడాలంటే పడతామా ఆసుపత్రిలో పడినప్పుడు సుఖంగా మనకి దూరం వదిలేసిన పనులన్నీ చేసుకోవచ్చు ఏమైనా చదవాల్సిన పుస్తకాలు ఉంటే చదివి చేసుకోవచ్చు డాక్టర్ గారు ఎలాగో 3 నెలలు రెస్ట్ అన్నాడు ఎదురుగా భార్య కూర్చొని సేవలు చేస్తుంది మనం ఆరోగ్యంగా ఉంటే ఆవిడ ఎదురుగా ఉంటుందో ఉండదు అనుమానాలకైనా సేవలు చెప్పి మనం లక్ష్మీదేవి స్థాయి ఆవిడది విష్ణుమూర్తి స్థాయి మనది ఇలా అనుకుని ఆనందించాలి ఆసుపత్రిలో పడ్డా ఏడిస్తే ఎలాగ ఆసుపత్రిలో పడితే గంట ఒకటి వస్తారు 2 ఆపిల్ పడిస్తారు నువ్వు బాగుంటే నీ ఇంటికి ఎవరు వస్తారు ఇదో సౌకర్యం దీన్ని టేకింగ్ డిసడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్ అసౌకర్యాన్ని సౌకర్యంగా భావించడం మనం అనారోగ్యంగా ఉంటే అందరూ వస్తారు పలకరిస్తారు బాగుంటే ఎవరు వస్తారని బాగున్నావా అని ఒక మాట అంటే వదిలేస్తారు బాగులేకపోతే 3 సార్లు పలకరిస్తారు ఎందుకు బాగులేదు ఏం బాగులేదు అంటారు ఇది ఆ 3 నెలల్లో మనం టీవీలో చూడదలుచుకున్నామని చూసేయచ్చు రాయదలుచుకున్నామని రాసేయచ్చు చదవదలుచుకున్నామని చదివేయచ్చు ముందు విశ్రాంతి తీసుకోవచ్చు హాయిగా ఏసీ రూమ్ కాస్త డబ్బులు ఉంటే హాయి ఉంటే గాయం అంత సుఖం లేదని సామెత డబ్బులు ఉండాలి కానీ బ్రహ్మాండమైన ఆసుపత్రిలో చేర హాయిగా అన్ని సౌక్యాలు పొందొచ్చు డబ్బులు లేకపోతే కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అన్ని పొందొచ్చు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి ఒక కాలు విరిగింది వేలు విరిగింది అని ఏడిస్తే ఎలాగా ఏడవకూడదు ఏడవడం వాళ్ళకి తెలియదండి ఇది ఆ సాహిత్యం నుంచి ప్రత్యేకించి కొబ్బరపు కవులు సాహిత్యం నుంచి మనం నేర్చుకోవాలి పాజిటివ్ పాయింట్ అనుకూల దృక్పథం ఉంటాయి ఏం జరిగినా అనుకూలంగానే ఆలోచించారు వాళ్ళు భయంకరమైన జ్వరం వస్తే ఎవరికి అన్నగారికి తమ్ముడు ఏదో సేవ చేస్తున్నాడు ఎవరో వచ్చి అడిగారు ఏమిటండి మీరంత మహాకవులు మీరు జ్వరం వచ్చింది మీకు ఏం పద్యాలు అడుగుతారు ఏమిటో ఏలూరు వచ్చేసారు అప్పుడు విజయవాడ అడుగుతామని వచ్చారు కనకదుర్గాదేవి చూద్దామని అందుకని మధ్యలో ఏళ్ళు అక్కడే ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాలు వీళ్ళని పరిస్థితులుగా పిలిచారు రెండేళ్ళు బండి మీద ప్రయాణం కదండి ఆ రోజు పెడుతున్నారు మధ్యలో ఏలూరులో అగే అక్కడ జ్వరం వచ్చింది ఏడు మీకు జ్వరం వచ్చింది ఎలాగండి అంటే మాకు జ్వరం ఊరికే రాలేదా మాకు తెలుసే మా మీద ఒక ప్రత్యేక వర్గం కట్టకట్టి కక్ష కట్టిందన్నా ఏమిటో ఆ సామాజిక వర్గం ఒక ప్రత్యేక వర్గం మా మీద కక్ష కట్టిందన్నా ఏమిటండి నీ మీద కక్ష ఎవరికి ఉంటుందండి మీరు బ్రాహ్మణులు కవులు చాలా సమంజసంగా సుమనస్యంతో ఉంటారు మీరు మీకు ఏముంటుంది ఇబ్బంది అంటే లేదయ్యా ఒక వాడు చెబుతున్నాను అని అంత 104 డిగ్రీల జ్వరంలో ఆ జ్వరానికి కారణంగా చెప్పిన పద్యం చూడండి ఆ మహానుభావుల మేధాశక్తి ఎటువంటిదో సరళిత సీత భూమి ప్రియ సంగమ కాంక్ష ప్రాంతంగా గడపాలి అని అనిపించింది తప్పేం లేదు ఆయన భార్య ఆయన ఎవరో కాదంటారండి కానీ అందులోంచి లాగారు వీళ్ళు మిగిలిన వ్యవహారం అంతా కూడా కవి అంత సరసంగా ఆలోచిస్తాడు సరళిత సీత భూమి ధరయా ప్రియ సంగమ కాంక్ష సాంబుడు అగ్గళ కరపాల భాగముల క్రాలెడు అగ్గళ కరపాల భాగముల క్రాలెడు హారగలాగి హవ్యమాకుల తెలియంబ గళ కరపాల భాగ
చూస్తున్నాను నీకు సపోర్ట్ మళ్ళీ అర్థం చెప్తా ఇది నా అనుమానం నాకు ఉందిగా అర్థమైన సపోర్ట్ కొడితే ఇంతకంటే ఆనందం ఇంకోట్లేదు కొబ్బరి కొబ్బరి సాహిత్యం బతికేసినట్టే చాలా రమ్యమైన భావన యువతి యువకులు చాలా మంది ఉన్నారు తెలుసుకోవలసిన భావన సరళిత సీత భూమి ధరయా ప్రియ దర్శన కాంక్ష ప్రియ సంగమ కాంక్ష సీత భూమి ధరయా పార్వతి అనడానికి ఎంత చక్కని మాట చూడండి ఇంతసేపు పార్వతి పార్వతి లక్ష్మీ పార్వతి గుర్తు వస్తుంది అసలు పార్వతి గుర్తురాదు పర్యాయ పదాలు తెలుసుకోవాలి కవిత్వం రాయాలంటే ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతి అంబిక అమరకోశంలో ఉన్నాయి 30 పేరు చదివితే వస్తాయి కవిత్వం రాయాలంటే అమరం చదవాలి ఆంధ్రనామ సంగ్రహం చదవాలి ఇవి రాయకుండా కవిత్వం రాస్తే తగ పరిజ్ఞాన కవిత్వం అవుతుంది ఎందుకంటే ఎప్పుడు పార్వతి పార్వతి అంటే నీ బతుకు ఇంకో పదం తెలియదు సీత భూమి ధరజ చల్లని పర్వతానికి పుట్టిన వనిత చల్లగా ఉంటుంది అనమాట ఆవిడతో మాట్లాడినా సరే ఏమైనా ఆవిడ కాలి గాళ్ళు గోళ్ళ కేసి అలా చూస్తూ ఉంటే మన మనస్సులో ఉండే తమో గుణం పోతుంది అని ఆడు వ్యాస మహర్షి లలితా సహస్రం అటువంటి భార్యని ఏకాంతంగా గడపాలి ఆవిడతో గడవాలి అనుకున్నాడు అయితే ఈ సంగమ సమయంలో ఈ ఆభరణాలు ఈ ఆయుధాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ అట్టం కదండి ఈ కంకణాలు నంకణాలు కడియాలు ఒడియాలు వేసుకుని పడుకుంటాం మా మనసు మీద ఇవన్నీ తీసుకోవాలి భారతం ఇవి పెట్టుకుంటాం ఆ సమయంలో మీరు ఎవరు రాకండి సంతోషం ఇలాగే చూడాలి మీరు ఆయన అంతే కదా దేవుడైనంత జీవుడైనంత చేసేది లేదు అందుకని ఆయన అనుకున్నట్టు ఏమిటి భార్యతో ఏకాంతంగా గడుపుతున్నావు ఈ నుదుటి మీద కన్ను ఇలా మండిపోతూ ఉంటే ఆవిడ భయపడదా చూసి ఇప్పుడు కూడా ఏం బాగోతాం నా కన్ను తీసి పక్కనెట్టే కాసేపు ప్రతి టైం బీయింగ్ అంటారు ఇంగ్లీషులో అలా అనమాట ఆ కళ్ళు పక్కనట్టే సరళిత సీత భూమి ధరజా ప్రియ సంగమ కాంక్ష సాంబుడు సా అంబుడు చక్కెర మాట వాడటం ఊరికే గౌరీ అని వాడు గౌరీ నాథులు అని వాడటం కదా సా అంబుడు అమ్మక ఆవిడతో కలిసి ఉన్నాడు ఏకాంత సమయం కదా ఇద్దరు ఉన్నారు ఇంకెవరు లేరు ఆ గళ కర పాల భాగం రెండు క్రమాలంకారం గళం కంటల్లో ఉండేటువంటి విషం కరం చేతులకు ఉండే ఆభరణాలుగా ఉండే పాములు ఇక్కడో పాము ఇక్కడో పాము ఆయనకి ఇవేక అది జీవితం అంతా అదే ఆభరణాలు వేరే ఉన్నాయి అది ఈ పాములన్నీ ఉంటే మరి భార్యతో అలాగే ముచ్చట్లాడుతుండడు భయపడతాడు ఏమన్నా ఈ సమయంలో కూడా ఏమిటండి ఆ పావులు తీసేయాలా అంటూ సరేలే అని అలా తీసేయాలి ఎంత బాలచంద్రుడు అభిమన్యుడు ధనుర్బాణాలతో మంచం మీద పడుకుంటాడు కుదరదుగా అవి తీసేయ యుద్ధానికి వెళ్ళినప్పుడు ధనుర్బాణాలు ఇక్కడ ఇక్కడ మన్మధుడు ధనుర్బాణాలు కావాలి మామూలు ధనుర్బాణాలు పరికరం అందుకని ఎలాగో మన్మధుడు అంటే ఈయనకి పడవు అందుకని వాడు ఎలాగో రాడు ఓనని తీసేసాడు ఈ పావులన్నీ తీసేసాడు గల కర పాల భాగములు కంటల్లో ఉండే అగ్ని మంట కంటల్లో ఉండే విషం ఆ విషాన్ని నువ్వు పాల భాగం మీద ఉండే అగ్ని నేత్రాన్ని చేతులకు ఆభరణాలుగా ఉండే పావుల్ని తీసి పక్కన పెట్టేశారు అంటే ఆ మూడు కలిసి మీటింగ్ పెట్టి అంటే మంత్రివర్గం నుంచి ఒకసారి ముగ్గురు మంత్రులను తీసేస్తే వాళ్ళ ముగ్గురు కలిసి అసమ్మత వర్గంగా తయారవుతారు ఖచ్చితంగా రాజకీయంలో జరిగేది సంసారమైనా సామ్రాజ్యమైనా ఒకటే రాజకీయం రెండు రాజకీయాలు ఉండవు ఎక్కడైనా ఒకటే అది ఆ ముగ్గురు కలిశారు వెంటనే మరే మనం ఎప్పటి నుంచి ఉన్నామరా ఇక్కడ కైలాసంలో మనం పట్టుపోయలైతే కదా అయితే శివుడిని ఏమైనా చెయ్యాలి ఖచ్చితంగా మనం పట్టుపోయే మనకంటే ఇప్పుడు బాధ ఎక్కువే ముందు వచ్చిన శివుల కంటే వెనక వచ్చిన బొమ్మలు వాడే అంటారే మనకంటే ఇది పార్వతి ఎక్కువే ఎప్పుడైనా మనతో గడపడం కోసం మనతో మాట్లాడడం కోసం పార్వతీ దేవుడు విడిపోమని చెప్పాడే లేదు పార్వతితో మాట్లాడడానికి మనం పక్కనెట్టేసాడు అదే ఖచ్చితంగా శివుడి మీద కష్ట తీర్చుకోవాలంటే మళ్ళీ మూడే అనుకున్నాడు ఏం చేస్తాం శివుడిని మనం ఏం చేస్తాం ఆయన ధరించబడి సరిపోయిన ఒక నొక్కు నొక్కితే చచ్చు ఊరుకుంటాం అన్యాయం కానీ అసలే కంటలో నొక్కాడు విషయ మహానుభావుడు గట్టిగా మాట్లాడితే అసలు లేకుండా నొక్కేస్తాడు నేను పెట్టుకోలేదు బాబు సరే ఎప్పుడైనా సరే మీరు మనస్ మానవ మనస్తత్వం ఒక పెద్దవాడిని మనం ఏం చేయలేనప్పుడు అండి కరెక్ట్ గా మీద మన కోపం ఉంటే కరెక్ట్ గా నేను అనలేకపోతే వాళ్ళ ఇంటికి వాళ్ళ కుక్క ఉంటుందో దాని మీద రాయేస్తాం మానవ సాధ్యమైన లక్ష్యం కరెక్ట్ గా కుక్క దాని మీద రాయి అది చెయ్యమని కరెక్ట్ గా బాధపడేంత ఆనందంగా ఉంటుంది మనకి అమ్మా కరెక్ట్ ఒక్కరు కొట్టాను రా ఒక దెబ్బ మళ్ళీ దెబ్బ కరెక్ట్ వచ్చాడు బయటికి ఆయన ఏం చేయలేదు సహజం ఇది మానవ మనస్తత్వం అదే మనస్తత్వం కవిత్వం అంటే ఒక బ్రహ్మ రహస్యం బహిరంగంగా చెప్పేస్తే అయిపోతుంది అతి రహస్యం బట్టబోయేది కాదు ఏది కవిత్వం ఏది కవిత్వం అంటే లక్ష ఏడు కూడా అక్కడ నిర్వచనాలు తీశాను ఒక గొప్ప నిర్వచనం ఏమిటంటే అనుభవం మీద నాకు తోచింది తర్కాన్ని ఊహతో సమర్థించాలి లేదా ఊహని తర్కంతో సమర్థించాలి ఖచ్చితంగా మంచి కవిత్వం వస్తుంది ఒక ఊహ చేయండి మీరు మీ ఇష్టం వచ్చిన ఊహ బట్ ఇట్ షుడ్ బి ప్రమోటెడ్ బై లాజిక్ సపోర్టెడ్ బై లాజిక్ లోకంలో ఉండే ఒక తర్కంతో ఆ ఊహని మీరు సమర్థించుకోవాలి లేదా ఒక తర్కం చెప్పండి ఏదైనా మామూలు లోకంలో జరిగే విషయం దాన్ని మీ ఊహతో అందంగా సమర్థించాలి ఈ రెండింటిలో ఏదైనా మంచి కవిత్వం వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ ఊహ ఏమిటి అంటే వాళ్ళకి జ్వరం వచ్చింది కదా ఇది భయంకరమైన విష జ్వరం ఇది వాస్తవం తర్కం ఇద్దరు కదా ఈ విషయం ఎక్కడి నుంచి వచ్చింది ప్రజలు కలగజేయుడమును ప్రతిగారమటంచు ఎసరేగిరోయనను వాడు చాలా కోపాన్ని ప్రకటించి వెంటనే ఆయన ఎవరూ ఏమీ చేయలేం కాబట్టి ఆయన భక్తుల్ని ఏడిపిద్దాం మనం ఎందుకంటే భక్తులు ఏడిపిస్తే భగవంతుడు దిగి వస్తాడుగా అని శివభక్తుడమైన మమ్మల్ని ఆ విషము
మాకున్న దృఢమైన ఆరోగ్యానికి ఈ విష జ్వరం మమ్మల్ని ఏం చేస్తుంది అన్నారండి వాడు. ఇది మహాకవిత్వం మహాభావం.